हेलो फ्रेंड्स, वेलकम टू माय ब्लॉग लव द लाइफ। అన్నం పరబ్రహ్మ స్వరూపం। బియ్యాన్ని పండించే అన్నదాతల గురించి ఈ తరానికి మాత్రం అంతగా తెలియట్లేదు। అన్నదాత పడే కష్టాన్ని ఈ కొత్త తరానికి చూపించాలని నేను ఈ రోజు మా ఊళ్ళోని వరి పొలానికి వచ్చాను। పదండి, మీ అందరికి కూడా వరి నాట్లు చూపిస్తా। ప్రస్తుతం యాసంగి నాట్లు మా ఊర్లో జోరుగా సాగుతున్నాయి। అసలు మా మహిళల్ని ఇక్కడ ఉన్న మహిళా రైతుల్ని మీ అందరికి కూడా చూపిస్తాను। ఊరిని ఆనుకునే ఉంటాయి పంట పొలాలు। మెయిన్ రోడ్డుకి ఒక వైపు చెరువు, మరో వైపు వరి పొలాలు ఉంటాయి। పెద్ద పెద్ద జామాయిల్ తోటల్లో నుంచి పారే నీటి కాలువల మీదుగా నడుచుకుంటూ వరి పొలాలకు వెళ్తున్నాము। సరిగ్గా ఉన్న గట్ల మీద నుంచి మంచిగా నడుచుకుంటూ ఉర్లిపోయిన గట్ల మీద నుంచి సర్కస్ ఫీట్లు చేసుకుంటూ మొత్తానికి వరి పొలాలకు చేరుకున్నాము। మేం వెళ్ళేసరికి ఓ నారుమడిలో మహిళలు నాట్లు వేస్తుండగా మరో మడిలోనేమో ట్రాక్టర్ తో దమ్ము కొడుతున్నారు। పిల్లలకు వ్యాపారం గురించి చూపిద్దామని ప్రాక్టికల్ గా వాళ్ళకి దీని గురించి చెబుదామని నేను ఇక్కడ వరి పొలాలకు రావడం జరిగింది। ఇప్పుడు నేను ఉన్నది ఓ వరి పొలంలో ఉన్నాను। ఇదేంటంటే దీన్ని ఇప్పుడే దున్నేసి నీరు పెట్టేసి దమ్ము కొట్టి రెడీగా ఉంచారు। మరికొద్ది సేపట్లో మహిళా రైతులందరూ ఇక్కడికి వచ్చేసి వీళ్ళు ఇక్కడ నాట్లు వేయడం జరుగుతుంది। ఇప్పుడు మనం ఉన్నది నాటు వేయబోయే పొలంలో। కొడమి తల్లికి పచ్చని రంగేసినట్టు ఈ మహిళలంతా ఎంత చక్కగా నాట్లు వేస్తున్నారో। మహిళా రైతులు ఎంత వేగంగా యాక్టివ్ గా అసలు నాట్లు వేస్తున్నారంటే నేను చాలా సేపటి నుంచి వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను। నేను ఇంకా ఈ వరి మళ్ళోకి దిగకుండా ఆగలేకపోతున్నాను। రండి, మనం కూడా వరి నాట్లు వేద్దాం। వ్యవసాయం అంటే ప్రకృతి ఆధారం, అసలు ప్రకృతే దేవత। ప్రకృతి కరుణిస్తేనే ఏ రైతైనా కూడా గాదెలు నిండేది, నాలుగు డబ్బులు వెనకేసుకునేది। ఇదిగో ఇక్కడ నాట్లు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇవన్నీ నిర్విఘ్నంగా ముందుకు సాగాలని మా వాళ్ళంతా ఈ రోజు ఉదయాన్నే ఇక్కడ కొబ్బరికాయన కొట్టారు। ఇంతకీ మేము ఇందాకటి నుంచి నారుమళ్ళకి దిగాలనేసి ఆశపడిపోయి దిగాము। తీరా చూస్తే అసలు కాళ్ళకి మెట్టెలు గానీ కాళ్ళకు పట్టీలు గానీ ఏమీ ఉండకూడదు, దాంతో మళ్ళీ మేము వెనక్కి వచ్చేసి మెట్టెలు అన్ని తీసేయాల్సి వచ్చింది। పాట పాడినాక మళ్ళీ ఇంకా మనం పాడొద్దా మళ్ళీ? అవునా? జానపదాలు పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలసటను మరిచిపోతూ ఇలా మహిళలంతా కలిసికట్టుగా పనిచేస్తుంటారు। వామ్మో, వరేయడం అంటే అంత ఈజీ కాదు। ఇగో నేను వీళ్ళందరితో పాటు స్టార్ట్ చేశాను, తీరా చూస్తే నేను ఒక్కదాన్ని ఇక్కడ మిగిలిపోయా వెనక పట్టాను, మీరందరూ గమనించవచ్చు। ఇప్పటికి నా చుట్టుపక్కల అందరు వేసుకుని తెల్లారు। ఇక ఇక్కడ మా యాపిల్ కూడా వేస్తుంది, కొత్త తరం ఫార్మర్స్ అనమాట, మా బెర్రీ పని అయిపోయింది అక్కడ కూర్చుంది, మీరు బెర్రీని కూడా చూడొచ్చు।
అయితే ఈ నాటు వేయడం అనేది కూడా ఒక పెద్ద ఆర్ట్ అన్నమాట అంటే ఎంత లేదని ఒక 2 3 కి మించి కూడా ఈ వరి మొక్కల్ని తీసుకోకూడదు అయితే నాకు ఇప్పుడే తెలిసింది ఇప్పటిదాకా నేను నిలబెట్టాను దీన్ని కానీ నిలబెట్టకూడదు అంటే ఇలాగా ఇదిగో క్రాస్ గా వేయాలి టార్గెట్ ఉంటుందన్నమాట అంటే తొందర తొందరగా పని కంప్లీట్ చేసి ఇంకొక దొయ్యకి వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట చూశారు కదా ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు వేయాల్సినవే అంటే ఇప్పుడు వీళ్ళు కూలీకి ఒప్పుకునేటప్పుడే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి గుత్తాకి తీసుకోవడం గుత్తాకి తీసుకోవడం అంటే ఎకరానికి 4000 5000 చొప్పున తీసుకుంటారు కొంతమంది కూలీలు వస్తారన్నమాట దాన్ని తొందరగా కంప్లీట్ చేస్తే ఆ డబ్బుల్లోంచి ఎక్కువ డబ్బులు వాళ్ళకి మిగిలే అవకాశం ఉంటుంది అలాగే లేదంటే కొంతమంది ఏమో రోజువారీ కూలీకి తీసుకుంటారు చూడండి ఎంత నేర్పుగా నాట్లు వేస్తున్నారు मोतम पूर्ति अभी एंता
అరగంటలో మధ్యాహ్నం భోజనాలను పూర్తి చేసి మళ్ళీ నాట్లు వేసే పనిలో పడిపోయారు ఈ మహిళలంతా. వరి నాట్లు వేయడం అంటే అంత ఈజీ కాదు, కాకపోతే ఏ పనైనా నేర్చుకుంటూ ఉంటే వస్తుంది. మేము ఇవ్వాలే కదా వచ్చింది. ఓ గంట సేపు ఇలా వరి మళ్ళీ తిరిగేసరికి నాటు వేసేసరికి కాసేపు వంగి మా పని అయిపోయింది. అందులో ఇక్కడ మా బెర్రీ యాపిల్ ఉన్నారు, ముందు వాళ్ళని అడుగుతాం. వీళ్ళిద్దరు కూడా కాసేపు ఇప్పుడు నాటు వేశారు. యాపిల్ చెప్పరా ఎలా అనిపిస్తుంది వరి పొలంలోకి రావడం, నాటు వేయడం? ఈరోజు అవునా, మొత్తం మురికి. అంటే ఏంటి, ఏం నేర్చుకున్నాను ఈరోజు? అసలు ఇన్ని రోజులు నువ్వు రోజు అన్నం తింటున్నావు కదా, నేను అందుకే నీకు ఇవన్నీ చూపించాలనే తీసుకొచ్చాను. ఇదేంటి, ఎలా పెరుగుతుంది వరి ఇవన్నీ మీకు చెప్పు. నీకు తెలిసింది, నీకు అర్థమైంది ఏంటో చెప్పు నాకు. ఫస్ట్ అయితే దీనికి గడ్డి అన్నారా? వరి 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 మొక్కలు ఇవి, వరి నారు, వరి నారు అంటాం. బెర్రీ నువ్వు చెప్పరా నీకు ఎలా అనిపించింది ఇప్పుడు వరి, నువ్వు కొన్ని నాట్లు వేసావు కదా. నీకు ఇంతలోకి ఈ వయసుకే నడుం నొప్పి వస్తే ఇట్లా చెప్పు. మరి మొత్తానికి వరి నాట్లు వేయడం అనేది అంత ఈజీ కాదు. అంత ఎంత ప్రాక్టీస్ ఉన్నా కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఆడవాళ్ళకి
చాలా మందికి కూడా కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయంట, నడుము నొప్పి వస్తూ ఉంటుందంట. ఎందుకంటే గంటల తరబడి వీళ్ళు వంగే ఉంటారు కాబట్టి మొత్తం బాగా నడుము నొప్పి, బాడీ పెయిన్స్ బాగా వస్తూ ఉంటాయంట. అయినా తప్పదు, ఎందుకంటే మన జీవితం అంతా ఈ వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి రైతులు ఈ పనిని కూడా ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారు. వ్యవసాయం చేయడం అంటే మాటలు కాదు, అందులో మహిళల పాత్ర కీలకం. నాతో పాటు ఇక్కడ కవిత ఆంటీ ఉన్నారు, తనొక మహిళా రైతు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వరి నారుమడి మొత్తం వాళ్లదే, తను కూలీలతో పాటు పొద్దున్నుంచి ఇక్కడే ఉండి వరి నాట్లు వేయిస్తున్నారు. ఆంటీ చెప్పండి, మీరు పొద్దున్నుంచి ఇక్కడ వరి నాట్లు వేయిస్తున్నారు కదా, మీకు ఈ సబ్జెక్ట్ మీద అంటే వరి నాట్లు, వరికి సంబంధించి చాలా నాలెడ్జ్ ఉంటుంది. అసలు ఈ వరికి 6 నెలల టైంలో వస్తుందని చెప్పారు కదా, దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది? ఎకరానికి 5-6 వేలు పెట్టుబడి, నాట్లకి 5-6 వేలు అయితేనే, కలుపుకు 5-6 వేలు, ఎకరానికి 4 మంది కట్టాలి కూడా. దీని దగ్గర తీసుకుంటేనే ఉంది, వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. రైతంటే మట్టి మనిషి, ఆ మట్టిలోనే తన బతుకును వెతుక్కుంటాడు, ఆ మట్టిలోనే తన భవిష్యత్తును చూసుకుంటాడు. చూసారు కదా, ఈ రోజంతా నేను ఈ వరి పొలాల్లో తిరుగుతున్నాను, ఇప్పుడు ఈ గెట్టు మీద నుంచే నేను ఇప్పుడు ఇంటికి వెళ్లాల్సి ఉంది. ఈ గెట్టు చూసారా ఎలా ఉందో, నేను ఈ ఒక్కరోజు ఈ కాసేపు ఇలా వీటి మీద నుంచి నడవడానికి సర్కస్ స్పీడ్ చేసినట్టుగా చాలా కష్టంగా అనిపిస్తోంది. చూసారా అసలు అడుగు తీసి అడుగు వేయడం ఎంత కష్టంగా అనిపిస్తోందో. కానీ ఈ మహిళలు, ఈ మహిళా రైతులు కూడా రోజు ఇటు నుంచే వెళ్ళాలి, ఇక్కడ నుంచే వెళ్లే వాళ్ళు వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటైన పనులే కావచ్చు, కానీ చాలా కష్టంతో కూడుకున్నాయి. వ్యవసాయం చేయడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు, ముందు ఆ వ్యవసాయాన్ని ఇష్టంగా స్వీకరించాలి. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావించినప్పుడే, వ్యవసాయాన్ని నరనరాన వంట పట్టించుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మన దేశ సరిహద్దుల్లో కాపలా కాసే జవాన్లు మనకెంత ముఖ్యమో, మనకు అన్నం పెట్టే రైతన్నలు కూడా మనకంత ముఖ్యం. అందుకే అనేది మనము జై జవాన్ జై కిసాన్. సిటీస్ లో ఉండే వాళ్ళకి ఇలా ఒక రోజు పొలానికి వచ్చి చూసే వాళ్లకు ఇది ఎంజాయ్మెంట్ లా ఉండొచ్చు, కానీ రైతులకు మాత్రం అలా కాదు. ఇదే తిండి పెట్టే విషయం, అలాగే ఇదే వారికి ఒక పేరును తీసుకొచ్చే విషయం. వ్యవసాయం అనేది వాళ్ళ జీవితంలో ఒక భాగంగా ఉంటుంది, వాళ్ళ నర నరాల్లో కూడా వ్యవసాయం, దానికి సంబంధించిన పనులే తిరుగుతూ ఉంటాయి. రైతు ఎప్పుడు కూడా తన కష్టాన్ని భూమి మీద పెడుతూ ఉంటాడు, నేల తల్లి ఇచ్చిన దాన్నే తను ఆస్వాదిస్తూ ఉంటాడు, వచ్చిన దాన్ని ప్రకృతి కరుణిస్తేనే ఎంత లాభం వస్తే అంత తనది అన్నట్టుగానే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ నేను మహిళా రైతుల్ని కొంతమందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు తమ పనిని ఎంత ప్రేమిస్తున్నారంటే, నిజంగా సిటీస్లో జాబ్ చేసుకునే మనం కూడా అంత ఆత్మసంతృప్తితో ఉండమేమో అనిపించింది. ఇది చూస్తుంటే ఈ రోజంతా వీళ్ళతో గడపడం అనేది నిజంగా నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో. వీలైతే మీరు కూడా ఇలా ఒకరోజు మీ జీవితంలో, అంటే అందరికీ కుదురుతుందో లేదో, ఇలా ప్రకృతిలో గడపడానికి, వ్యవసాయ పొలాల్లో గడపడానికి ట్రై చేయండి. ముఖ్యంగా భావి తరాలకు వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను తెలియజేయండి. చూసారు కదా మహిళా రైతుల కష్టాన్ని. వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. నా బ్లాగ్ లవ్ ద లైఫ్ తెలుగును సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.